ఆఫ్రికా ఖండం. ఈ ఖండం గురించి చెప్పినట్లయితే చాలా మందికి గుర్తొచ్చేది ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాల యొక్క పేదరికం. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఇది చీకటి ఖండంగా పిలువబడుతోంది. ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఉన్న ఖండం ఏదైనా ఉంది అంటే అది ఆఫ్రికా ఖండం మాత్రమే. ఒక ఆఫ్రికా ఖండంలోని 54 దేశాలున్నాయి. యూరప్ దేశం వారు సముద్ర మార్గంలో అన్ని దేశాల కోసం దారి కనుక్కోవడానికి గాలింపు చేసే సమయంలో కనుక్కున్న మొట్టమొదటి ఖండం ఈ ఆఫ్రికా ఖండం. అప్పటి నుంచి వివిధ దేశాల వారు ఆఫ్రికాను ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆక్రమణకు గురికాకముందు ఆఫ్రికా ఖండంలో 10,000 రాష్ట్రాలు అనేవి ఉండేవి. అయితే ఈ రాష్ట్రాలు అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్న కొన్ని తెగల జాతుల చేతుల్లో ఉండేవి. అన్ని తెగల కంటే ఈజిప్టు ప్రాంతంలో ఉండే తెగల వారు చాలా అభివృద్ధిలో ఉండేవారు. ఈజిప్ట్ లో ఉన్న ఈ తెగల వారు తమకున్న తెలివితో భారీ కట్టడాలను నిర్మించారు. దీని కారణంగా ఈజిప్ట్ లో ఉండే తెగల వారి దగ్గర మిగతా ప్రాంతాల్లో ఉండే తెగల వారు బానిసలుగా పనిచేసేవారు. ఈ బానిసలతోనే ఈజిప్ట్ తెగల వారు భారీ కట్టడాలు అయిన పిరమిడ్ నిర్మాణాలను నిర్మించుకున్నారు. జనసాంద్రతలో 2వ స్థానంలో ఉన్న ఆఫ్రికా ఖండంలో పేదరికం కూడా చాలా ఎక్కువ. అలాగే HIV AIDS వంటి వ్యాధిని కూడా ఆఫ్రికా ఖండంలోనే మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది. దేశంలో ఉండే 25 మిలియన్ల ప్రజలు ఎయిడ్స్ వ్యాధితో బాధపడేవారు. వీరిలో 17 మిలియన్ల మంది ఈ HIV AIDS న బారిన పడి చనిపోయారు. ఇక్కడ ఉన్న సహజ వనరులు ఏ ఖండంలోనూ దొరకవు. బంగారం ఉత్పత్తిలో ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది. అంతేకాకుండా ఇక్కడ వజ్రాల గనులు కూడా ఈ ఖండంలోని ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ మంది అడవికి దగ్గర ఉండే ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. దారి కారణంగా అక్కడ ఉండే క్రూరమృగాలు వాళ్ళని చంపేయడం జరుగుతుంది. ఈ విధంగా కూడా అక్కడ జనాభా తగ్గిపోతున్నారు. ప్రపంచంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన ఖండం ఏదైనా ఉంది అంటే ఈ ఆఫ్రికా ఖండమే. భూగర్భ జలాల ద్వారానే వీళ్ళకి మంచినీరు అనేది దొరుకుతుంది. వీరు అడవులను ఎక్కువ భాగం నరికి వేయడం వల్ల వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుంది. ఇలా అడవులు క్షీణించిపోతున్న కారణంగా ఆఫ్రికా ఖండంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. శాస్త్రవేత్తల కథనం ప్రకారం ఈ అడవుల నరికివేత ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు తగ్గిపోయి అక్కడ నీటి సమస్య అనేది ఏర్పడుతుంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తాగడానికి కూడా నీరు దొరకదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన దేశంగా ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈజిప్ట్ దేశం అని చెప్పవచ్చు. సో చూసారుగా ఆఫ్రికా గురించి మీకు తెలియని కొన్ని విషయాల గురించి. ఇవే కాకుండా మా ఛానల్ లో మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ వంటి విషయాల గురించి వీడియోస్ పెట్టడం జరిగింది. వాటిని కూడా రోజు ఫాలో అవ్వండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి.